Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ పరిషత్ ఎన్నికల్లో షాకింగ్ ట్విస్ట్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు గాను అన్ని జిల్లాల్లో కలిపి 2751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే అనూహ్య రీతిలో ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ ఏపీ ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఆంధ్ర ఒడిశా మధ్య విజయనగరం కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే కొటియా గ్రూప్ గ్రామాలపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఆ గ్రామాలు మావంటే మావి అంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు కూడా ఎక్కాయి. ఈ వివాదం సమయంలోనే ఏపీ పరిషత్ ఎన్నికలను కొటియా గ్రామాల్లో జరపకుండా ఒడిశా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏకంగా 22 కొటియా గ్రామాల్లో బుధవారం నుంచే సెక్షన్ 144 విధించి జనం కదలికలపై ఆంక్షలు పెట్టింది. పోలింగ్ నిర్వహణకు వెళ్లిన సిబ్బందిని కూడా ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక అధికారులు ఐటీడీఏపీఓ రంగంలోకి దిగి ఒడిశా యంత్రాంగంతో చర్చలు జరిపారు. పరిషత్ ఎన్నికలు జరగకుండా కోరాపుట్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ అక్తర్ ఆదేశాల మేరకు 22 కొటియా గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. గ్రామస్తులను ఏపీకి వెళ్లకుండా ఒడిశా అధికారులు ఆంక్షలు విధించారు. ఈ వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఇరు రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఒక రాష్ట్రం ఎన్నికలను మరో రాష్ట్రం ఎప్పుడూ అడ్డుకోలేదు. తొలిసారి ఏపీ స్థానిక ఎన్నికలపై ఒడిశా కన్నెర చేస్తోంది. దీంతో అక్కడ వివాదం చెలరేగింది.